చేస్తున్నారు. జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఈ పని చేశారనేది బీజేపీ చేసినటువంటి ఆరోపణ. ఇక మెదక్ సిద్దిపేట టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ ఉన్నారని చెప్పి బీజేపీ ఆరోపిస్తుంది. వాళ్ళు ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు మునుగోడులో అనేటువంటి ఆరోపణ చేస్తుంది. వాహనాలను కూడా బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు కొన్ని చోట్ల. సో దీంతో ఆందోళనకారులను చదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ కూడా చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మర్రిగూడ మండలం కేంద్రంలో ఉద్రిక్త నెలకొంది. మర్రిగూడ మండలంలో స్థానికేతులు వచ్చి ప్రచారం చేస్తున్నారు అనేది బీజేపీ చేస్తున్నటువంటి ఆరోపణ. మెదక్ సిద్దిపేట టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు కొంతమంది అక్కడికి వచ్చారని, మర్రిగూడ కేంద్రంగా చేసుకుని లాఠీ ఛార్జ్ కూడా జరిగింది. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇప్పుడు వాహనాలను ఆ బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అక్కడికి వచ్చినటువంటి స్థానికేతులకు సంబంధించినటువంటి వాహనాలను ఆ క్రమంలో అక్కడ ఇరు వర్గాల మధ్య ఆందోళన నెలకొంది. ఈ ఆందోళన క్రమంలో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. మర్రిగూడ మండలంలో ఉద్రిక్తత అలాగే లాఠీ ఛార్జ్ జరిగింది. ఇక స్థానికేతులు వచ్చి అక్కడ ఉండేటువంటి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారనేది బీజేపీ చేస్తున్నటువంటి ఆరోపణ. దీని మీద పోలీసుల మీద కూడా ఫైర్ అవుతున్నారు. పోలీసుల్ని అనుమానిస్తున్నారు. పోలీసుల మీద ఆరోపణలు కూడా చేస్తున్నారు బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు. పలు చోట్ల బీజేపీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మధ్య వాగ్వాదం జరుగుతుంది. మర్రిగూడ మండలంలో అయితే లాఠీ ఛార్జ్ కూడా జరుగుతుంది. సో ఉద్రిక్త వాతావరణం పలు చోట్ల నెలకొంది. మర్రిగూడలో బీజేపీ కార్యకర్తలు ఆందోళనలు దిగారు. స్థానికేతులు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని వాళ్ళు ఆందోళన చేశారు, ఆందోళనకు దిగారు. ఆ క్రమంలో నిరసన చేస్తున్నటువంటి వాళ్ళని పోలీసులు చెదరగొట్టేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అందుకే మునుగోడులో పోలింగ్ ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల మధ్య కొనసాగుతుంది. కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మొత్తం మీద 159 పోలింగ్ 159 గ్రామాలు ఉంటే దాదాపుగా 105 సమస్యాత్మక గ్రామాలుగా ముందుగానే ఎన్నికల కమిషన్ గుర్తించింది. సో గుర్తించినటువంటి విధంగానే కొన్ని చోట్ల ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి స్థానికేతులు వచ్చారు. ప్రధానంగా మెదక్ జిల్లా, కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి లీడర్లు అక్కడికి వచ్చారనేది బీజేపీ చేస్తున్నటువంటి ఆరోపణ. సో వెబ్కాస్ట్ ద్వారా ఎప్పటికప్పుడు అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉండేటువంటి పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఎన్నికల కమిషన్ ఉపయోగించుకుంటుంది. ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా వెబ్ కెమెరాలను పెట్టడం జరిగింది. సర్వైలెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు కలెక్టర్ కార్యాలయానికి అనుసంధానం చేయడంతో కలెక్టర్ కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. సో మునుగోడు పోలింగ్ కొనసాగుతుంది. ఇప్పుడిప్పుడే ఓటర్లు భారీగా క్యూ కడుతూ ఉన్నారు. క్యూల్లో కూడా భారీగా ఉన్నారు. సో మరోవైపు మర్రిగూడలో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. చౌటుప్పుర పరిధిలో లింగోజీగూడెంలో స్థానికేతులను పట్టుకుని సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సో కొన్ని కొన్ని చోట్ల కొన్ని సంఘటనలు జరిగినప్పటికీ పోలీసులు వెంటనే అప్రమత్తం అయ్యారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో బండి సంజయ్ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో బండి సంజయ్ మునుగోడులో జరుగుతున్నటువంటి సంఘటనల మీద ఆయన బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి క్రమంలో పోలీసులు ఆయన్ని బీజేపీ స్టేట్ ఆఫీసులో హౌస్ అరెస్ట్ కూడా కొద్దిసేపటి క్రితం చేయడం జరిగింది. ఇక కొన్ని చోట్ల మాత్రమే మునుగోడు మండలం కొంపల్లిలో కొంత ఈవీఎం మొరాయించడం జరిగింది. సో దాన్ని మళ్ళీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లను అక్కడ ఉండేటువంటి అధికారులు చేశారనేది మనకు బ్రేకింగ్ న్యూస్ ద్వారా అందుతుంది. సో కొన్ని చోట్ల మాత్రం పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం జరిగింది. మరికొన్ని చోట్ల ప్రశాంతంగా పోలింగ్ అయితే జరుగుతోంది. ప్రధానంగా కరీంనగర్ అలాగే మెదక్ సంబంధించిన లీడర్లు, కార్యకర్తలు, టీఆర్ఎస్ వాళ్ళు రావడంతో పలు చోట్ల ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. మునుగోడును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ బాహాబాహికి పోలింగ్ రోజు కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి. అందుకే కేంద్ర బలగాలు అలాగే రాష్ట్ర బలగాలు కూడా ఎక్కడికక్కడ మోహరించాయి, ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతున్నాయి. మరి కూడా కేంద్రంగా లాఠీ ఛార్జ్ కూడా జరిగినటువంటి పరిస్థితిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్ని చోట్ల కూడా చివరి వరకు కూడా ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించే ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు. సో లాఠీ ఛార్జ్ను మనం చూడొచ్చు. లాఠీ ఛార్జ్ జరుగుతుంది మర్రిగూడ మండల కేంద్రంలో. సో అక్కడ ఆందోళనకారులను చదలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పోలింగ్ అయితే ఉద్రిక్త వాతావరణం మధ్య జరుగుతుంది. అనేక చోట్ల ఓటర్లు అయితే క్యూ కట్టి ఉన్నారు, ఓటు వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నువ్వానేనా అన్నట్టు పోటీ ఇచ్చేటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ చివరి వరకు పోరాటం చేసేదానికి ప్రయత్నం చేస్తుంది. అయితే సైలెంట్గా ఉన్నప్పటికీ కూడా చాప కింద నీరులా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ పోతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద ఫేక్ న్యూస్ను స్ప్రెడ్ చేసినటువంటి వాళ్ళ మీద ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేసింది శ్రవంత్ రెడ్డి. సో మునుగోడులో
ఉన్నటువంటి నాన్ లోకల్స్ను కూడా వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పేసి బీజేపీ అభ్యర్థిస్తున్నటువంటి పరిస్థితుల్లోకి ఎన్నికల సంఘం సీరియస్గా స్పందిస్తుంది. నారాయణపురం మండలం పుట్టపాకలో నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. సో చివరి నిమిషం వరకు కూడా ఓటర్లను ప్రలోభపెట్టేటువంటి ప్రయత్నం ప్రధానమైనటువంటి పార్టీలు చేస్తున్నటువంటి సిట్యుయేషన్ను మనం చూస్తూ ఉన్నాం. ఇక ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏం చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీకి ఆయనైతే మద్దతు ఇవ్వలేదు, ప్రచారం చేయలేదు, అనుకూలంగా ఆయన వ్యవహరించడం లేదు. పోలింగ్ రోజు కూడా ఆయన తనదైనటువంటి శైలిలో తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి సహకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనేది కాంగ్రెస్ పార్టీ వద్ద ఉన్నటువంటి సమాచారం. అందుకే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏం చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ? ఆల్రెడీ షోకాజ్ నోటీస్ ఇచ్చారు, షోకాజ్ నోటీస్ టైం కూడా ఇవాళ అయిపోయింది, ఆయనకి షోకాజ్ నోటీస్ డెడ్ లైన్ కూడా ముగిసినటువంటి క్రమంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతోంది అనేది. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్రెడీ రాహుల్ గాంధీని కలిసి లేదా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కలిసి దానికి వివరణ ఇచ్చాడని చెప్పి కొంతమంది అంటున్నారు. కానీ ఆ షోకాజ్ నోటీస్కి ఇంకా వివరణ ఇవ్వలేదు అని మరికొంతమంది అంటున్నటువంటి పరిస్థితుల్లో కోమటిరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం కూడా మొదలైంది. మునుగోడు ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాలను బేస్ చేసుకుని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద సస్పెండ్ వేటు వేస్తారా, లేదంటే ఆయన్ని పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తారా, లేదంటే మరొకసారి ఆయనకి షోకాజ్ నోటీస్ ఇచ్చి మరింత వివరణ కోరేటువంటి అవకాశం ఉందా అనేటువంటిది ప్రచారం అయితే జరుగుతుంది. ఏదైనా కానీ మునుగోడు పోలింగ్ ముగిసిన తర్వాత మునుగోడు పోలింగ్ సరళి, అలాగే అక్కడ గెలుపోవటములు వీటిని బేస్ చేసుకొని రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణ రాజకీయం కంప్లీట్గా పూర్తి స్థాయిలో మారేటువంటి అవకాశం ఉంది. సో హైదరాబాద్ నుంచే అటు టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పర్యవేక్షిస్తుంది ఎన్నికల సరళిని, అక్కడ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అనేది. మరోవైపు బీజేపీ స్టేట్ కార్యాలయంలో హైదరాబాద్ నుంచే బీజేపీ అధిష్టానం కూడా స్టేట్ అధిష్టానం కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచే మొత్తం అక్కడ ఉండేటువంటి పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు, ఎప్పటికప్పుడు సమాచారాన్ని కూడా సేకరిస్తూ ఉన్నారు. స్టేట్ ఆఫీస్లో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ని హౌస్ అరెస్ట్ చేసిన జరిగింది పోలీసులు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి అధిష్టానం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షిస్తూ ఓటర్లను ఏ విధంగా ప్రలోభపెట్టాలి, ఏ విధంగా తమ వైపు తిప్పుకోవాలనేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నట్టు కనిపిస్తుంది. స్థానికేతులను అక్కడికి డిప్లాయ్ చేసినట్టు బీజేపీ వాళ్ళు ఆధారాలతో సహా పోలీసులకు తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలో ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అయితే అక్కడ నెలకొంది. సో మునుగోడులో ఉండేటువంటి 7 మండలాల్లో, ప్రత్యేకించి మర్రిగూడ మండలంలో ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. మిగిలినటువంటి మండలాల్లో ప్రశాంతంగా ఓటింగ్ కొనసాగుతున్నప్పటికీ కొన్ని చెదురుముదురు సంఘటనలు, కొన్ని సాంకేతికమైనటువంటి సమస్యలు మాత్రము కనిపిస్తూ ఉన్నాయి. సో మునుగోడును ప్రతిష్టాత్మకంగా తీసుకుని జనరల్ ఎలక్షన్ ఏ విధంగా జరిగిందో, జనరల్ ఎలక్షన్ ఏ విధంగా జరుగుతుందో, ఏ విధంగా ఏర్పాట్లు చేస్తారో ఆ స్థాయిలో అధికారులు మునుగోడు ఉప ఎన్నికకు ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేలాగా ఏర్పాట్లు చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించుకున్నటువంటి పరిస్థితుల్లో మర్రిగూడ మండలంలో తప్ప మిగిలినటువంటి చోట్ల అయితే పరిస్థితి అదుపులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మర్రిగూడ మండలంలో మాత్రం కొద్దిసేపటి క్రితమే లాఠీ ఛార్జ్ చేసినట్టు పోలీసులు బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. సో అక్కడ కూడా పరిస్థితి కొంత అదుపులోకి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. అటు పోలీసులకి అలాగే బీజేపీకి సంబంధించినటువంటి అటు పోలీసులకి బీజేపీ కార్యకర్తలకు మధ్య వాగ్వేదం జరిగింది. ఆ క్రమంలో లాఠీ ఛార్జ్ కూడా చేశారు. సో అక్కడ జరిగినటువంటి మరి కూడా కేంద్రంగా చేసుకుని జరిగినటువంటి లాఠీ ఛార్జ్ ఏ విధంగా జరిగింది అనేది మనం చూడొచ్చు. ఒక ఓటు
పర్సంటేజ్ కావాలి. లేడు అది వెనకాల వస్తున్నామన్నారు, ఇటు రిటర్న్ చేసుకొని వస్తున్నామన్నారు. తీసుకోవాలి సార్, మా వెనకలే ఉన్నారు ఆయన చేసుకుని లాఠీ చార్జ్ ఏ విధంగా జరిగింది అనేది చూసాం. అటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అక్కడ ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో పోలీసులు జోక్యం చేసుకున్నారు, లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. సో అక్కడ లాఠీ చార్జ్ చేసి అటు ఇరు వర్గాలను కూడా చల్లాచెదురుగా పంపించేశారు. లాఠీ చార్జ్ చేయడంతో చల్లాచెదురుగా వెళ్ళిపోయారు. ప్రస్తుతం అయితే పరిస్థితి అదుపులో ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ నివురుగప్పిన నిప్పులాగా అక్కడ పరిస్థితి మరి కూడా మండల కేంద్రంగా చేసుకుని ఉంది. పోలింగ్ అయితే సజావుగానే జరుగుతూ ఉంది. టీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీకి సంబంధించినటువంటి లీడర్లు కానీ క్యాడర్ కానీ ఎక్కడా కూడా చిన్న అవకాశం ఇవ్వకుండా ప్రత్యర్థులకు అక్కడ పనిచేస్తున్నటువంటి సిచ్యువేషన్, అందుకే ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అక్కడ నెలకొంది. స్థానికేతులని ఎవరిని కూడా ఉండడానికి అవకాశం లేకుండా బీజేపీ వాళ్ళు వేటాడుతూ ఉన్నారు. కొన్ని ఇళ్లలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి లీడర్లను గమనించి బీజేపీ లీడర్లు వాళ్ళని బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇక టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి కేటీఆర్ కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారు. బీజేపీ వాళ్ళకు రాబోయేటువంటి రోజుల్లో పాన్ ఇండియా సినిమా చూపిస్తామని చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఒకవైపు పోలింగ్ ఉద్రిక్తంగా జరుగుతుంది, మరొకవైపు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రి కేటీఆర్ రంగంలో